డిసెంబర్ 29వ తారీఖు పాడ్యమి శనివారం. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి చేసిన పనికి తగిన ఫలితం లభించడం కష్టసాధ్యం అవుతుంది. ఖర్చు ఎక్కువగా ఉన్నందువలన కొంచెం జాగ్రత్తతో వ్యవహరించవలసిన స్థితి కనిపిస్తోంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చూసుకోవడం ద్వారా అనవసరం ఖర్చులు కాకుండా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. వృషభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించి కొంత జాగ్రత్తతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. అధికారుల ఆదరణ కోసం ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది. బదిలీలు, ప్రమోషన్లు మొదలైనటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేవారు శ్రీ రాజమాతంగియ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు నిర్వర్తించే కార్యక్రమాలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం కోసం ప్రత్యేకించి కృషి చేయవలసి ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయడం మంచిది. బాధ్యతలు ఎక్కువగా ఉన్నందువలన వాటిని సక్రమంగా నిర్వర్తించగలగడం కోసం అనుభవజ్ఞుల యొక్క సలహాలను స్వీకరించే ప్రయత్నం చేయడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యవహారాల్లోనూ వృత్తి ప్రవృత్తులలోనూ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం కోసం అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించే ప్రయత్నం చేయడం మంచిది. శ్రీ రాజమాతంగియ నమః అనే మంత్రం బాగా ఉపయోగపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చేతిలో ఆడే డబ్బు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈ రాశి వారికి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వ్యక్తిగతమైన విషయాల్లో ఇతరుల జోక్యం వల్ల కొంత మానసిక శాంతి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. మానసిక ప్రశాంతత ఏర్పడడం కోసం అశ్వత్థ సమయ స్వమే అనే మంత్రం బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఇతరుల నుంచి వచ్చే సహకారం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. వ్యాపార వర్గంలోని వారి యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధి చెందడానికి అవకాశాలు బాగున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో తీసుకునే జాగ్రత్తలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులు మీ అభిప్రాయాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటారు. మీ ఆలోచన విధానాల్లో అనుకూలమైన మార్పులను చేసుకోవడం ద్వారా మంచి అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. మీరు ఇతరులకు ఇచ్చే సలహాలు మీ అభివృద్ధికి ఉపయోగపడేవిగా ఉంటాయి. తులారాశి. ఈ రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. గత కాలంలో దూరమైన మిత్రులు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వారితో ఏకాత్మ భావన చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా ఆరోగ్య విషయంలో అనుకూలతను సాధించుకోవచ్చు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరమవుతాయి. రుణ సంబంధమైన వ్యవహారాల్లో ఇతరుల నుంచి వచ్చే సహకారము మీ అభివృద్ధికి ఉపయోగపడేదిగా ఉంటుంది. ఆర్థికపరమైన అభివృద్ధి కోసం చేసే కృషి అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఇతరుల నుంచి వచ్చే సహకారం వలన అభివృద్ధికి అవకాశాలు బాగుంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ధనురాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక జీవనంపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వైవాహిక జీవితం విషయంలో కొంత సమస్యలున్నా వాటిని అధిగమించడంలో మీరు చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాన్ని పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారు పిల్లల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించవలసి ఉంటుంది. మానసిక ప్రశాంతికి ప్రాధాన్యతనిచ్చి వ్యవహరించవలసిన సూచనలు కనిపిస్తున్నాయి. గృహ సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయిక అనే మంత్రం చేసుకోవడం ద్వారా గృహ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి నిర్వర్తించే కార్యక్రమాలు సానుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం కోసం ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఆ కారణంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. శ్రీ రాజమాతంగియ నమః అనే మంత్రం చేసుకోవడం ద్వారా పనుల్లో సానుకూలత అలాగే అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. మీనరాశి. ఈ రాశి వారికి మరమ్మతుల కోసం చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు, గృహము ఇటువంటి విషయాల్లో అయ్యే మరమ్మతుల ఖర్చు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. గృహ సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయిక అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని
ఈ మ్యాంగో మొబైల్ టీవీలో ప్రసారమయ్యే రాశి ఫలితాల కార్యక్రమానికి అనుబంధంగా వీటిలో చెప్పబడే నివారణ మార్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే మంత్రాదులు ఇత్యాదులు, వాటికి సంబంధించి మంత్రాలన్నింటినీ కూడా ఒక చాంటింగ్ బాక్స్ రూపంలో విడుదల చేయడం జరుగుతోంది. ఆ చాంటింగ్ బాక్స్లో ఉండే మంత్రాలు ఈ విధంగా ఉంటాయి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం ఆ శ్లోకము, అలాగే రేణుకా రామజనని జమదగ్ని ప్రియాసతి అనే మంత్రం, అమందానంద కందడిత హృదయారవింద గోవింద జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి క్రీం అచ్యుతానంద గోవింద మృత్యుంజయా త్రాసహరా తులసీ రోగనాశిని గాధిశ్య కౌశిక సేవ పిప్పలాదో మహాముని శ్రీ రాజమాతంగే నమః శ్రీ గణేశ రుణంచింది శ్రీ హయగ్రీవాయ నమః చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయక శ్రీరామ జయరామ జయ జయ రామ రామ శ్రీ రాఘవేంద్ర రుణోచనమస్తు మహ్యం శ్రీ వెంకటేశ్వర రుణోచనమస్తు మహ్యం శ్రీదత్త శరణం మమ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారణాయ నమః దేవేంద్రాయ నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్ర లాభించ దేహమే. ఈ మంత్రాలన్నీ కూడా వేరువేరు సమస్యలకి పరిష్కారాలని అందించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇవి ప్రయోగాత్మకంగా పరిశీలించి అందరికీ అందజేయడం జరుగుతోంది. కాబట్టి ఎవరికైనా ఈ చాంటింగ్ బాక్సులు కావాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ కింద ప్రచురించబడుతున్న అడ్రస్కి ఫోన్ చేసి మీ అడ్రస్ని వివరాలని అందజేసి మీరు వీటిని పొందవచ్చు. అయితే వీటికి వెల ఉంటుంది, మీరు ఫోన్ చేసినప్పుడు ఆ వివరాలని మీకు అందజేయడం జరుగుతుంది. ఈ చాంటింగ్ బాక్సుల్ని విపిపి ద్వారా పొందవచ్చు. జయ జయ గోరతినాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.